డేట్ వచ్చిందండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ బోత్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ముందుగా అయితే 10th క్లాస్ ఏపీ 10th క్లాస్ హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ని అయితే గవర్నమెంట్ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఏప్రిల్ 3 నుంచి జరిగే 10th క్లాస్ ఎగ్జామ్స్కి కానీ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే మనబడి అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు కనబడిన ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో manabadi.co.in దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకు ఈ రకంగా సైట్ అయితే ఓపెన్ అవుద్ది, మనబడి సైట్ అయితే ఓపెన్ అవుద్ది. దీంట్లో రైట్ సైడ్ చూసారు కదా, ఈ రైట్ సైడ్లో 10th క్లాస్ ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ 2023 అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇది పైన క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుద్ది, ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ 2023 అని. సో దీంట్లో పూర్తిగా మొత్తం మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్స్ అంటే జనరల్, ప్రైవేటు, ఓఎస్ఎస్సి, ఒకేషనల్ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క హాల్ టికెట్ గురించి లింక్స్ అయితే ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా 10th క్లాస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది 10th క్లాస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే లింక్. సో ఈ రకంగా అయితే మీకు ఇది రెగ్యులర్కి సంబంధించిన డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే. సో దీంట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా అయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిస్ట్రిక్ట్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందుకి ఇప్పటికి మారాయి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా. సో ఈసారి అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఈ రకంగా డిస్ట్రిక్ట్స్ అన్నీ మారాయి కాబట్టి సో ఒకసారి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ని జాగ్రత్తగా గమనించి ఆ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీకాకుళంని తీసుకుందాం. శ్రీకాకుళం అయిన తర్వాత శ్రీకాకుళంలో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ లోడ్ అవుతాయన్నమాట. సో ఇట్ టేక్స్ టైమ్, అది ఒకటి రెండు నిమిషాలు పడుతుంది. సర్వర్ పైన చాలామంది ఉంటారు కాబట్టి సో మీరైతే సహనం కోల్పోకండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. శ్రీకాకుళం అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే స్కూల్స్ అన్నీ మనకి ఈ రకంగా వస్తాయి. సో ఈ స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్ని మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ జెడ్పీ హై స్కూల్, దాని పక్కన ఆ విలేజ్ నేమ్ ఉంటుంది. సో ఇది జెడ్పీ హై స్కూల్. అట్లానే మీకు ప్రైవేట్ స్కూల్ సంబంధించింది, తర్వాత మండల్ పరిషత్ స్కూల్ సంబంధించింది, అలాగే శ్రీ ప్రైవేట్ స్కూల్స్, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ప్రతి ఒక్క స్కూల్ గురించి ఈ రకంగా వస్తుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది స్కూల్ కోడ్. మీకు స్కూల్ కోడ్ తెలిస్తే చాలా మంచిది, ఒకవేళ ఇన్ కేస్ తెలియకపోయినా కూడా ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సేమ్ స్కూల్ నేమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, శ్రీవాణి విద్యానికేతన్ అనే ఒక స్కూల్ ఉంది. ఈ శ్రీవాణి విద్యానికేతన్ అనేది మీరు చూసుకుని డైరెక్ట్గా తను సెలెక్ట్ చేసుకోకూడదు, పక్కన విలేజ్ నేమ్ కూడా చూడాలి. ఇక్కడ కొల్లి వలస అని ఉంది. సో అది మీ విలేజా కాదా అనేది చూసుకోవాలి. సో అహ్మదాల వలస ఈ రకంగా విలేజ్, ప్రతి ఒక్క విలేజ్లో ఉండే స్కూల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనం ఆ స్కూల్కి సంబంధించిందా ఏదో ఒక స్కూల్ ఎగ్జాంపుల్ కోసం సెలెక్ట్ చేద్దాం. మీరైతే మీకు సంబంధించిన స్కూల్ సెలెక్ట్ చేసేయండి. ఆ స్కూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేమ్, ఆ స్కూల్లో చదివే విద్యార్థుల పేర్లన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే దీంట్లో కింద నేమ్స్లో వస్తాయన్నమాట. సో ఇక్కడ కింద చూసారు కదా, ఇక్కడ నేమ్స్ అన్నమాట. ఈ నేమ్స్లో మీరు వెళ్ళిన తర్వాత మీ నేమ్ దాంట్లో వస్తుంది. దీనికి 1 నుంచి 2 నిమిషాలు అయితే పడుతుంది. సో మీరు ఆ 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. సో మీ డే అంటే ఏ రోజు పుట్టారు, 01, 02, 03, 30 రోజుల్లో ఏ రోజైతే, 31 రోజులు ఏ రోజైతే ఉంటుందో అది. ఆ తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్. సో ఇయర్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మీరు అక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్వంత్ అనే ఎగ్జాంపుల్ పైన కొడుతున్నానండి ఇది. సో ఎగ్జాంపుల్, సో డేట్ ఆఫ్ బర్త్ అతని 02 అని పెట్టి మనం 03 అని పెట్టి ఇయర్ వచ్చేసి 2010 అని పెడుతున్నాను. సో డౌన్లోడ్ హాల్ టికెట్ అని కొడుతున్నాను. సో ఈ రకంగా డౌన్లోడ్ హాల్ టికెట్ అని కొట్టగానే మీకు ఆయనకు సంబంధించిన సేమ్ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడే డౌన్లోడ్ అయిపోతుంది హాల్ టికెట్. దీనిపైన అయితే ఈ హాల్ టికెట్ తీసుకుని మీరు డైరెక్ట్గా అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకు ఎక్కడ కూడా స్కూల్లో హాల్ టికెట్ ఇవ్వలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి స్కూల్లోనే ఇస్తారు హాల్ టికెట్స్. ఇన్ కేస్ ఒకవేళ మీ హాల్ టికెట్ స్కూల్లో ఇవ్వకపోయినా, లేకపోతే మీ హాల్ టికెట్ మిస్ అయినా, మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైం లేకపోయినా కూడా ఈ ప్రక్రియలో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి. సో ఆల్ ది బెస్ట్ 10th స్టూడెంట్స్. అలాగే 10th క్లాస్కి సంబంధించి గెస్ట్ పేపర్స్ manabadi.co.inలో అందుబాటులో ఉన్నాయి. సో ఖచ్చితంగా అవి కూడా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను 10th క్లాస్ సంబంధించిన ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్ అని ఉన్నాయి. ఇవి క్లిక్ చేస్తే మీకు మొత్తం ఎస్ఎస్సికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ 2011 నుంచి 2023 అంటే 12 ఏళ్ళ నుంచి పెడుతూనే ఉన్నారు మనబడి వాళ్ళు. సో దీంట్లో మీ డీటెయిల్స్, మామూలుగా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు అక్కడ ఈ గెస్ట్ పేపర్ని యూజ్ చేస్తే 50-70% మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇది కూడా మీకు అందరికి కూడా అంటే ఎవరు సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది. అలాగే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.